నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి. చిన్నతనం నుంచే షెఫ్ అవ్వాలనేది ఆమె కోరిక. దానికోసం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాన్ వెజ్ తినడం కూడా అలవాటు చేసుకుంది. ఈ మూవీ చాలా మందికి విపరీతంగా నచ్చింది. కానీ కొందరు మాత్రం మూవీని వ్యతిరేకించారు. రాముణ్ణి కించపరిచారని, లవ్ జిహాదికి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జీ స్టూడియోస్ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అన్నపూర్ణిలో హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు. సినిమాలోని సమస్యాత్మక భాగాలను పరిష్కరించాలని, నెట్ఫ్లిక్స్ చలనచిత్రాన్ని సవరించని వరకు దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి తీసివేయాలని చిత్ర సహ నిర్మాతలైన ట్రైడెంట్ ఆర్ట్స్ ను జీ కోరారు. హిందూ బ్రాహ్మణ వర్గాల మత విశ్వాసాలను కించపరిచినందుకు జీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. జీ స్టూడియోస్ అన్నపూర్ణికి క్షమాపణ లేఖ విడుదల చేసింది. జనవరి 11 నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి సినిమాను తీసేసింది. హిందూ వ్యతిరేక కంటెంట్ తో సోషల్ మీడియాలో ఈ చిత్రంపై చాలా విమర్శలొచ్చాయి. ఈ చిత్రం ఇస్లాం మతంలోకి మారడాన్ని ప్రోత్సహించిందని, హిందువుల ఆరాధ్య దైవమైన భగవాన్ రామ్ను వ్యతిరేకించిందని, హిందూ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇప్పుడు ఈ వివాదం తర్వాత తీసివేశారు. 2023 డిసెంబర్ 29 నెట్ఫ్లిక్స్ లో ప్రీమియర్ అయిన అన్నపూర్ణి తమిళ నటి నయనతార నటించిన 75వ చిత్రం. ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. జై ప్రధాన పాత్రలో నటించారు.